ఓకే. నెక్స్ట్ లెక్కలు చేయడానికి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు, కొన్ని ముఖ్యమైన సర్దుబాట్లు గురించి చూద్దాం. సో అందులో మొట్టమొదటిది ప్రీమియం. ఓకే, సో ప్రీమియం అంటే ఏంటో చెప్పాను కదా, బీమా సంస్థకి పాలసీ తీసుకున్న వాడు చెల్లించే మొత్తాన్ని ప్రీమియం అంటారు అని చెప్పి. ఈ ప్రీమియం ఏ షెడ్యూల్లో వస్తుంది? షెడ్యూల్ నెంబర్ 1లో వస్తుంది. ఓకేనా? సో ఈ ప్రీమియానికి కొన్ని సర్దుబాట్లు అనేది ఇస్తాడు. ఏంటంటే రావాల్సిన ప్రీమియం అని కానీ, లేదా ముందుగా వచ్చిన ప్రీమియం అని కానీ, ఇలాంటివి మనకి వాడు సర్దుబాట్లో ఇస్తాడు. ఒకవేళ ఇస్తే ఏం చేయాలి? సో రావాల్సిన ప్రీమియం కనుక సర్దుబాట్లలో ఇస్తే, సర్దుబాట్లో ఇచ్చిన ప్రతి చోట 2 సార్లు వస్తుంది కదా. సో రావాల్సిన ప్రీమియం రావాలి మనకి, అంటే అది ఈ సంవత్సరానికి, కాబట్టి ప్రీమియానికి కలపాలి. మరలా రెండోసారి ఆస్తి అప్పుల పట్టికలో షెడ్యూల్ నెంబర్ 12 ప్రస్తుత ఆస్తుల్లో తీసుకోవాలి. ఓకేనా? అలాగే మరి రావాల్సిన ప్రీమియం అంకణాలు మాత్రమే ఇచ్చాడు అనుకోండి, అంకణాలు మాత్రమే ఇస్తే ఒకచోటే వస్తుంది. సో రావలసినవి ఏదైనా సరే లెక్కలో ఇచ్చాడు అంటే అది ఆస్తుల వైపు తీసుకోవాలి, ఆదాయాలుగా కాదు. గుర్తుపెట్టుకోండి, రావలసినవి ఏదైనా కావచ్చు, అది అంకణాలో ఇస్తే దానిని మనము ఆస్తిగా భావిస్తాము కానీ ఆదాయంగా కాదు. అది సర్దుబాట్లలో ఇస్తేనే ఒకసారి ఆదాయంగా ప్రీమియానికి కలిపి రెండోసారి ఆస్తి అప్పుల పట్టికలో షెడ్యూల్ నెంబర్ 12లో తీసుకుంటాం. నెక్స్ట్ ముందుగా వచ్చిన ప్రీమియం సర్దుబాట్లలో ఇచ్చాడు. ముందుగా వచ్చాడు అంటే అది ఏ ఇయర్ది? నెక్స్ట్ ఇయర్ది. నెక్స్ట్ ఇయర్ది కావచ్చు, లాస్ట్ ఇయర్ది కావచ్చు, ఏం చేస్తాం మనం? తీసివేస్తాం. ఓకే, షెడ్యూల్ నెంబర్ 1లో ప్రీమియం నుంచి తీసివేస్తాం. రెండోసారి అది మనకి ఏమవుతుంది అంటే అప్పు అవుతుంది, కాబట్టి షెడ్యూల్ నెంబర్ 13లో తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ముందుగా వచ్చిన ప్రీమియం అంకణాలు మాత్రమే ఇచ్చాడు అనుకోండి, అంకణాలో మాత్రమే ఇచ్చాడు. ఇందాక రావలసిన ప్రీమియం అంకణాలో ఇస్తే ఆస్తిగా మాత్రమే తీసుకుంటాము అన్నాం, అలాగే ఇక్కడ ముందుగా వచ్చిన ప్రీమియం అంకణాలో ఇస్తే అప్పుగా మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ లేదు కానీ మీకు తెలుసు కదా, అంగీకరించిన పునర్బీమా ప్రీమియం అంటేనేమో కలుపుతాం, తగ్గించిన పునర్బీమా ప్రీమియం అంటేనేమో తీసివేస్తాం. ఇక రెండోది వడ్డీ డివిడెండ్లు అద్దెలు, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ వడ్డీ డివిడెండ్లు అద్దెలు అనేది రెవెన్యూ ఖాతాలో పెట్టుబడులపై ఆదాయం అనే దాంట్లో తీసుకోవడం, పెట్టుబడులపై ఆదాయం అనే దాంట్లో తీసుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం పెట్టుబడులపై ఆదాయంలో ఏది తీసుకుంటాము అంటే స్థూల మొత్తం తీసుకుంటాం. ఏ మొత్తం? స్థూల మొత్తం. మరి ఒకవేళ లెక్కలో నికర మొత్తం ఇచ్చాడు అనుకోండి, వడ్డీ డివిడెండ్లు అద్దెలు నికర మొత్తం అన్నాడు అనుకోండి, అప్పుడు దానిపై ఆదాయపు పన్నుని ఆ నికర మొత్తానికి కలిపి తీసుకోవాలి. ఓకే, క్లియర్గా ఉందా? వడ్డీ డివిడెండ్లు అద్దెలు స్థూల మొత్తము తీసుకోవాలి మనం లెక్కలో. వాడు లెక్కలో నేరుగా స్థూల మొత్తం ఇస్తే ఏం ప్రాబ్లం లేదు, అలా కాకుండా నికర మొత్తం అన్నాడు అనుకోండి, అప్పుడు దానికి ఆదాయపు పన్నుని, తగ్గించిన ఆదాయపు పన్నుని కలిపి లెక్కలోకి తీసుకోవాలి. ఓకేనా? మరి లెక్కలో స్థూల మొత్తాన్ని ఇచ్చి ఆదాయపు పన్ను ఇచ్చాడు అనుకోండి, అప్పుడేం చేయాలి అంటే స్థూల మొత్తాన్ని రెవెన్యూ ఖాతాలో తీసుకుంటాం, ఆదాయపు పన్నుని షెడ్యూల్ నెంబర్ 12లో తీసుకుంటాం, ముందుగా చెల్లించిన ఆదాయపు పన్ను, తగ్గించిన ఆదాయపు పన్నుని. ఓకేనా? అలాగే కాకుండా నెక్స్ట్ వడ్డీ డివిడెండ్లు అద్దెలు మరియు ఆదాయపు పన్ను విడివిడిగా ఇస్తే, వడ్డీ డివిడెండ్లు అద్దెలు మరియు ఆదాయపు పన్ను విడివిడిగా ఇచ్చినప్పుడు ఆదాయపు పన్నుని రెవెన్యూ ఖాతాలో షెడ్యూల్ నెంబర్ 3 తర్వాత తీసుకుంటాం, అంటే నిర్వహణ ఖర్చుల తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ ఆదాయపు పన్నుని మనం 3 రకాలుగా డీల్ చేస్తాం. ఒకటి, వడ్డీ మరియు అద్దెలు నికర మొత్తం ఇస్తే ఆదాయపు పన్నుని ఏం చేస్తాం? దానికి కలిపి రెవెన్యూ ఖాతాలో తీసుకుంటాం. వడ్డీ మరియు అద్దె స్థూల మొత్తం ఇచ్చి దానిపై ఆదాయపు పన్ను అన్నాడు అనుకోండి, దానిపై ఆదాయపు పన్ను, చూడండి జాగ్రత్తగా అక్కడ, వడ్డీ అద్దె డివిడెండు నికర స్థూలము మరియు దానిపై తగ్గించిన ఆదాయపు పన్ను అనిస్తే అప్పుడు ఆదాయపు పన్ను షెడ్యూల్ నెంబర్ 12లో తీసుకోవాలి. నెక్స్ట్ మూడో పద్ధతి ఏంటి, విడివిడిగా ఇచ్చాడు, దానికి దీనికి ఏం సంబంధం లేకుండా వడ్డీ అద్దెలు స్థూలం అన్నాడు, జస్ట్ చెల్లించిన ఆదాయపు పన్ను అన్నాడు, దానిపై తగ్గించిన పన్ను అలా ఏం చెప్పాలా, అప్పుడు ఆ ఆదాయపు పన్నును షెడ్యూల్ నెంబర్ 3 తర్వాత తీసుకోవాలి. ఓకే, ఇది ఇంపార్టెంట్ సర్దుబాటు. నెక్స్ట్ క్లెయిములు. క్లెయిములు అంటే కూడా ఇందాక చెప్పాను కదా, క్లెయిములు అంటే ఏం చెప్పాను, పాలసీ పూర్తి అయినా లేదా పాలసీదారుడు మరణించినా మనం చెల్లించేదాన్ని క్లెయిము అంటారు. ఓకేనా? సో ఈ క్లెయిముల్లో రివర్సనరీ బోనస్ మరియు మధ్యకాలిక బోనస్ కూడా కలిసి ఉంటాయి.
సో ఇప్పుడు క్లైముల్ని ఎలా తీసుకోవాలి అంటే క్లైముల్ని షెడ్యూల్ నెంబర్ 4 చెల్లించిన ఉపకారాల్లో తీసుకోవాలి. ఈ క్లైములకి తెలియచేయబడిన క్లైములు, తెలియచేయబడి అంగీకరించిన క్లైములు అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా కలుపుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా వాటిని ఎక్కడ తీసుకుంటామంటే రెండోసారి షెడ్యూల్ నెంబర్ 13 ప్రస్తుత అప్పుల్లో తీసుకోవాలి. ఎందుకంటే క్లైమ్ అనేది మనం ఎవరికి చెల్లించాలి? పాలసీదారుడికి చెల్లించాలి, కాబట్టి అది మనకి అప్పు. ఓకేనా? సర్దుబాటుల్లో ఇస్తే ఈ చెల్లించాల్సిన క్లైములు ఇవన్నీ కూడా క్లైములకి కలపాలి, షెడ్యూల్ నెంబర్ 13లో తీసుకోవాలి. ఓకేనా? అలా కాకుండా కేవలం అంకణాలు మాత్రమే ఇచ్చాడు అనుకోండి, అంకణాలు మాత్రమే ఇస్తే ఒకచాటే వస్తుంది అప్పుల వైపు. నెక్స్ట్ వార్షికాలు చూడండి. వార్షికాలు, ఈ వార్షికాలని షెడ్యూల్ నెంబర్ 4లో చెల్లించిన ఉపకారాల్లో తీసుకోవాలి. ఇంతకుముందు కూడా దీని గురించి చెప్పాను. వార్షికాలు అంటే ఏంటి? సంవత్సరానికి ఒకసారి చెల్లించే మొత్తాన్ని వార్షికము అంటారు. ఆ వార్షికాన్ని షెడ్యూల్ నెంబర్ 4లో తీసుకోవాలి. ఆ వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అని ఉంటుంది. వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అంటే ఆ అమౌంట్ మనకు వస్తుంది. అది ఎక్కడ చూపిస్తాము? రెవెన్యూ ఖాతాలో ఇతర ఆదాయాల్లో చూపించాలి. జాగ్రత్త, వార్షికాలంటేనేమో ఖర్చు, వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం అంటేనేమో ఆదాయం. ఇది రెవెన్యూ ఖాతాలో ఇతర ఆదాయాల్లో వస్తుంది, ఇది చెల్లించిన ఉపకారాల్లో వస్తుంది. నెక్స్ట్ వదులుకోళ్ళు. వదులుకోలు అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎవడైనా పాలసీదారుడు పాలసీ వదులుకున్నప్పుడు కొంత మొత్తం బీమా సంస్థ పాలసీదారుడికి చెల్లిస్తుంది, అది బీమా సంస్థకి ఖర్చు, కాబట్టి దాన్ని షెడ్యూల్ నెంబర్ 4లో తీసుకుంటాం. వదులుకోళ్ళు, వార్షికాలు ఇవి షెడ్యూల్ నెంబర్ 4లో వస్తాయి. నెక్స్ట్ పునర్బీమా. పునర్బీమా అంటే ఏంటి? ఒక బీమా సంస్థ మరొక బీమా సంస్థ దగ్గర బీమా చేయించుకోవడాన్ని పునర్బీమా అంటారు. ఇవి షార్ట్ ఆన్సర్గా కూడా అడుగుతాడు పునర్బీమా. ఇది రెండు రకాలు, అంగీకరించిన పునర్బీమా, తగ్గించిన పునర్బీమా. ఓకేనా? అంగీకరించిందేమో కలుపుతాం, తగ్గించిందేమో తీసేస్తాం. అవి అంగీకరించిన ఈ పునర్బీమా అనేది దేనికి ఉంటుంది? ప్రీమియంకు ఉంటుంది, క్లైములకు ఉంటుంది, కమిషన్కు ఉంటుంది. ఓకేనా? ఏదైనా సరే అంగీకరించింది అంటే దానికి కలపాలి, తగ్గించింది అంటే తీసేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా క్లైమ్, అది కమిషన్కు ఉండొచ్చు, క్లైములకు ఉండొచ్చు, అలాగే ప్రీమియం అనుకుండొచ్చు. ఓకే, ఇంకో నోట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఈ పునర్బీమా అనేది అంగీకరించిందా తగ్గించిందా అని క్లియర్గా చెప్పకపోతే దాన్ని మనం ఎలా భావిస్తాం? తగ్గించింది అని భావించాలి. అర్థమైందా? ఇది సర్దుబాట్లకు సంబంధించిన థియరీ. ఓకే.